ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేస్తాం కెనడాలో స్టడీ వీసా ఆల్సో నోన్ యాజ్ స్టడీ పర్మిట్ అప్లై చేసేటప్పుడు రెండు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ఎస్డిఎస్ అని కూడా అంటారు ఇంకొకటి జనరల్ కేటగిరీ దీనికి కొంతమంది నాన్ ఎస్డిఎస్ అని కూడా అంటారు ఈరోజు ఈ రెండు స్ట్రీమ్స్లో డిఫరెన్స్ ఏంటి ఇంకా ఒక దాంట్లో అప్లై చేస్తే అడ్వాంటేజ్ ఏమైనా ఉందా ఎవరు దేనికి అప్లై చేసుకోవాలి అనే దాని మీద శశాంక్ గారితో ఉన్నాం శశాంక్ గారు ఇస్ ఫ్రమ్ అబకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ శశాంక్ గారు హలో అండి హలో అండి సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్డిఎఫ్ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ షూర్ అండి డెఫినెట్లీ ఈ ఎస్డిఎస్ కేటగిరీ అంటే ఏంటండి ఫస్ట్ నుంచి నేను కొంచెం ప్రీవియస్ స్టోరీ చెప్తానండి టూ థౌజండ్ టెన్ లెవెన్ టైంలో అండి జస్ట్ నార్మల్ ఒకటే వీసా ఉండే అండి ఎవరైనా వన్ ఇయర్ ఫీ సారీ వన్ సెమిస్టర్ ఫీ కట్టేసి వాళ్ళు ఏదైనా బ్యాంక్ లోన్ లెటర్ కానీ బ్యాంక్లో కొంచెం ఫండ్ చూసుకొని చూసుకొని విజా వేసుకుంటే అందరూ అందరు వాళ్ళండి ఆ తర్వాత వాళ్ళు ఎస్పీపి అని స్టార్ట్ చేశారండి అప్పుడు ఏం చేశారండి అంటే వన్ సెమిస్టర్ ఫీ కట్టించి వాళ్ళు జీఐసీ అనే ఒక కొత్తది తెచ్చారండి లైక్ పాకెట్ మనీ ఇది అక్కడ స్టూడెంట్ అకౌంట్ ఇక్కడ నుంచి ఆన్లైన్లో ఓపెన్ చేసి గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్ అనే ఒక కాన్సెప్ట్తో టెన్ థౌసండ్ డాలర్స్ స్టూడెంట్తో ముందే అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయించండి వాళ్ళకి ఎలాగానే లివింగ్ ఖర్చులు ఇస్తారండి ఎలాగానే టూ థౌసండ్ ఇస్తారు అండ్ వెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ వాళ్ళు డాలర్స్ ఇస్తారండి విత్ ఇన్ ఇయర్ దిల్ పే బ్యాక్ ది స్టూడెంట్ అండి స్టూడెంట్ అకౌంట్ అకౌంట్లో డబ్బులు ఉంటాయి అప్పట్ ఆ తర్వాత అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన తర్వాత ఇంకా ఫ్లో తగ్గకపోవడం వల్ల అండి అక్కడ స్టూడెంట్స్ వెళ్ళిన వాళ్ళు కొంచమే ఫండ్ తీసుకెళ్ళి ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు ఎస్పీపిని ఎస్డిఎస్ అని చేశారండి ఈ ఎస్డిఎస్లో మెయిన్గా మనం డిస్కస్ చేసుకోవాల్సిందండి టూ సెమిస్టర్స్ ఫీజు ఖచ్చితంగా కట్టాలండి అండ్ జిఐసి అనేది మ్యాండేటరీ అండి అండ్ ఎస్డిఎస్లో వన్ ఆఫ్ ద మేజర్ రిక్వైర్మెంట్ అండి ఐఎల్టీఎస్లో ఆల్ సిక్స్ ఉండాలండి ఇండివిజువల్ బ్యాండ్ కూడా సిక్స్ ఉండాలి ఎందులో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండొద్దండి ప్లస్ ప్రీ మెడికల్ చేసుకోవాలండి ఇవన్నిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా దాన్ని నాన్ ఎస్డిఎస్ కానీ జనరల్ కేటగిరీ అంటారండి ఫర్ సపోజ్ స్టూడెంట్ ఒక దాంట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది వాళ్ళు ఎస్డిఎస్ కేటగిరీలో వెళ్ళలేరండి స్టూడెంట్ వన్ సెమిస్టర్ ఫీ కట్టారు వాళ్ళు ఎస్డిఎస్ కేటగిరీలో వెళ్ళలేరండి ఇప్పుడు నాన్ ఎస్డిఎస్ గురించి వస్తాయండి యూనివర్సిటీస్ అన్నీ ఇందులోకి వస్తాయండి అదే మనం యూనివర్సిటీకి ఆ ఎస్డిఎస్ కేటగిరీలో అన్నీ మీట్ అవుతాయండి ఎస్డిఎస్ కేటగిరీలో కూడా వీజే వేసుకోవచ్చండి మనం ఓన్లీ వన్ సెమిస్టర్ ఫీ కట్టి లేదా జనరల్ కాస్ట్ డిపాజిట్ కట్టి ప్లస్ ఒక లోన్ లెటర్ చూపించో లేదా జీఐసీ కట్టో వాళ్ళ ఫాదర్ అకౌంట్లో మదర్ అకౌంట్లో డబ్బులు చూపించో మనం రెగ్యులర్గా చూపిస్తాం అండి ఇందులో కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ పెట్టాలండి పేరెంట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ పేరెంట్స్ ఐటీఆర్స్ కానీ పేరెంట్ జాబ్ డీటెయిల్స్ కానీ లేదా పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివన్నీ అడిషనల్ యాడ్ చేసుకోవాలండి ఇది ఎస్డిఎస్కి నాన్ కి డిఫరెన్స్ అండి అండ్ ఎస్డిఎస్ లో ఖచ్చితంగా వీజా ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయండి బికజ్ మనం ఎంబసీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఈ నాన్ హెచ్డిఎస్ లో కూడా విజాస్ రావంటూ కాదండి మనం ప్రాపర్గా ఫండింగ్ చూపిస్తాండి నాన్ లో కూడా వీజాస్ వస్తాయండి ఒకటి ఏదైనా